దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి అక్టోబరు నెల 28వ తేదీ నూతన మగ్దలేనే మరియా. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా అతడు లేక ఆమె దేవునికి అందుబాటులో ఉన్నట్లయితే దేవుని రాజ్యం నిమిత్తం స్వాస్థ్యంగా చేయుటకు ఆయన వారిని మార్చగలడని మగ్ధలేనే మరియ సందేశం తెలియచేస్తుంది. ప్రభు ఆమెను క్షమించిన నాటి నుండి ఆమె ప్రభువును ఎంతో నమ్మకంగా వెంబడించింది. పునరుద్ధానుడైన ప్రభువును చూచిన మొదటి వ్యక్తిగా గౌరవ బిరుదు మగ్ధలేనే మరియ సంపాదించింది. ప్రభు భయంకర శిలువ మరణం చూచి శిష్యులు భయపడిపోయి గదిలో కూర్చుని తలుపులు మూసుకొని ఉన్నారన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనను వెంబడించుటకు సమస్తం విడిచిపెట్టి మన జీవితాలు వెచ్చించడం మనం చేసిన తప్ప అనే దిక్కు తోచని స్థితిలో శిష్యులు ఉండి ఉంటారు. అటువంటి నిరాశ పరిస్థితిలో మగ్ధలేనే మరియ గొప్ప పరమానందంతో, సహోదరులారా సంతోషించుడి, ప్రభు సజీవుడైనాడు, అవును నేను ఆయనను చూశాను, ఆయనతో మాట్లాడాను అని శుభవార్త ప్రకటించింది. మగ్ధలేనే మరియ మాత్రమే ఎందుకు? పేతురు, యాకోబు, యోహాను లేక ఇతర అపోస్తలులు ఎందుకు కాకూడదు అని నీవు ఆశ్చర్యపడవచ్చు. యేసు స్త్రీకి మాత్రమే ప్రత్యక్షమై తన పునరుద్ధాన శుభవార్తను శిష్యులకు చెప్పమని ఆజ్ఞాపించాడు. సరే, జవాబు సామాన్యమైంది, ఆమె అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి. అవును, మగ్ధలేనే మరియ యేసును సిలువ వేసేప్పుడు అక్కడ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. అరిమతయి యోసేపు సిలువ మీద నుండి యేసు దేహం దింపినప్పుడు అక్కడ ఆమె ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 47వ వచనం. ఆయనను సమాధి చేసినప్పుడు అక్కడ ఆమె ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనం. పునరుద్ధాన ఉదయాన్నే పెందలక్కడనే ఆమె సమాధి దగ్గర ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. ఆమె పునరుద్ధానుడైన ప్రభువును కలుసుకుంది. సమర్పణ విశ్వాసం కలిగి ఆయనకు అందుబాటులో ఉండే ప్రజలను దేవుడు కోరుతూ ఉన్నాడు. నీవు అటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావా? ప్రార్థన. నా యేసయ్య, నా ప్రభువ, మగ్ధలేనే మరియ గుర్తింపు లేని వ్యక్తి అయినప్పటికీ సువార్త ప్రకటించుటకు ఆమెను నీ నోటి బోరగా వాడుకున్నావు. ప్రభువ, నేను ఇక్కడ అందుబాటులో ఉన్నాను, నీ ఉద్దేశ ప్రకారం నన్ను వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దిన వాక్యం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. కీర్తనలు 68వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.